దొంగలం కాదు కదా సార్.
ఎమ్మెల్యే వస్తా అంటే నువ్వు గ్రీవెన్స్ వింటారా విన్నారా? రేపు ఉదయం టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ ఆఫీస్ లో తీసుకుపోతా నా బాధ్యత. అది ఎప్పుడే తీసుకుపోరు సార్? రేపు ఉదయం టెన్ థర్టీ ఉన్నా కదా మీకు ఎందుకు ఇవ్వాలని తీసుకోవాలి బాధ్యత మీకు? అవును అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవాలి చూసాను నాకు చూసాను రాలేదు. అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు తీసుకోవాలి? అరెస్ట్ అయితే సార్ అరెస్ట్ అయితే పబ్లిక్ లో అయితే అవును అప్పుడు అప్పుడే తీసుకోవాలి సిపిఆర్ దగ్గర ఫ్రీ బర్డ్ మీరు అప్పుడు సిపిఆర్ దగ్గరికి ఏం తీసుకోవాలి ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా ఓ ఫైట్ ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా నేను నిరసన తెలియజేస్తున్నాను. నన్ను బెజంకి పోలీస్ స్టేషన్ కు తెచ్చిన మా ఏసీపీ మీదనో లేకపోతే ఇద్దరు ఎస్ఐలు సంపత్ సార్ రమేష్ సార్ ఇద్దరు తెచ్చి నన్ను బలవంతంగా వాళ్ళ మీద నేను నిరసన తెలియజేస్తున్నాను. నాకు సంబంధం లేని పోలీస్ ఏం తెచ్చి నన్ను కూర్చోబెట్టి నా ఇద్దరు రమించాము. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ అడగాలా దాని నన్ను ఎందుకు తెచ్చి రాసిన రాసిన నేను మీరు తప్పు కేసు నమోదు చేసిన రాసిన మీరు అయిపోయిందంటే అయిపోయింది మీరు ఊసమంటే ఊసా లేవమంటే వాళ్ళ తెలుసు కదా సార్ అన్యాయం సార్ ఇట్లా చేసేసి సార్ అన్యాయం కాదు సార్ మీరు న్యాయం చెప్తున్నారు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ప్రొసీజర్ తెలుసు మీకు వాళ్ళు కాలు జరిగిందంటే అర్థం ఉంటుంది మీరు వందల మీద చూసి ఇట్లా ప్రొసీజరు మా ప్రొసీజర్ అయిపోతుంది మీరు మా ఊపాయి చేయాలి మా మీద ఉంటే మా డిఫెన్స్ వేరే వెదుకుంటుంది కదా ఇది వెదకే కాదు కదా మమ్మల్ని సంతానించిన మమ్మల్ని ఇబ్బంది ఇది వెదకే కాదు కదా చట్టాన్ని మేము గౌరవిస్తాం లేదు మై ప్రొటెస్ట్ విల్ ఎండ్ వెన్ సిటీ మెడల్ కమ్స్ ఆర్ వెన్ ఎన్ యాక్షన్ ఇస్ టేకెన్ అగైన్స్ట్ ప్రొటెస్ట్ చెప్పలేదు సిపిఆర్ దగ్గర తీసుకుపోతాం అరెస్ట్ చేస్తామని చెప్పలేదు ధనాదాన్ నుంచి కార్యకర్తలు అందరూ నిష్ఠా రాజ్యం కొట్టుకుని తీసుకుపోయారు మేము ఏం చేయలేదు డ్యూటీ అయిపోయింది కదా సార్ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోరు ఇంకేమో మేమేమంటలేం కదా మేమేం బెజం చేసే కానీ మేమంటలేం కదా కొంచెం